वेलकम टू अवर चैनल आषाढ़ शुद्ध पौर्णमी रेप गुरी पौर्णमी एंत विशेष रोजुजे शनि तिरोगमन चंदबोतुना दीनि व्यास पौर्णिमी अंटार इदे रोजु व्यास महामुनि ओक जन्मतिथि का महापर्वदिन अनादि कालम नुंची भाविस्तू गुरु भगवान निन्नी व्यास महर्षि पूजिंचे वारिकी अष्टैश्वर्यालु चेकूरुस्तायनि ओक नमकं गुरुवुलु ब्रह्म विष्णु महेश्वर स्वरूप पूजिंचे उत्कंठमैन संस्कृति मनदि गु अंटे अंधकारं चीकटि अनि अर्थं रु अंटे तोलगिंचडं अनि अर्थं అజ్ఞానంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. కాగా హిందూ మతంలో గురు పూర్ణిమను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ గురు పూర్ణిమ 13 రేపు బుధవారం జరుపుకుంటారు. గురు పూర్ణిమ ఎలా జరుపుకోవాలి, విశిష్టత ఏంటి, గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారు ఒకసారి తెలుసుకుందాము. ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి రాజు సప్తఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయునికి తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజు కాబట్టి దత్తచరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని రోజు సత్యవతి సంతకులకు జన్మించాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలకు బుక్ యజుస్సామ అథర్వేద వేదాలుగా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పుష్కరించుకుని ఆషాఢ పౌర్ణమి రాజు గురు పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటారు. గురు భగవాన్ని స్మరించుకొని గురు పూర్ణిమ రోజు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని హిందువులు చెప్తూ ఉన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని గురు పూర్ణిమ రోజు చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో చెప్తారు. గురువులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చేట ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలో వచ్చే తొలి పౌర్ణమే గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి ఎంతో విశేషమైనది. ఈ రోజున 4 రాజయోగ పరిణామాలు ఈ రాశుల వారికి ప్రాప్తించబోతూ ఉన్నాయి. గురు పౌర్ణమి రోజు జరిగేటటువంటి అద్భుత గ్రహాల కలయిక శని గ్రహం వక్రక్రమణం ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతూ ఉంది. మరి ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాము. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదృష్టం పట్టబోతున్నటువంటి వచ్చేటటువంటి గురు పౌర్ణమి నుంచి కూడా అదృష్టం పట్టబోతున్నటువంటి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశివారు వృషభ రాశివారు. ఈ రాశి వారికి సంపదల దేవుడైన కుబేరుని యొక్క అనుగ్రహము రాబోయేటటువంటి గురు పౌర్ణమి నుంచి కూడా వీరికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. వీరు కష్టజీవులు, ఎంతో కష్టపడి జీవితంలో ఎంతో సాధించాలనేటువంటి తపంతో ముందుకు వెళ్తారు. ప్రతి పనులను కూడా ఉన్నతంగానే ఆలోచిస్తారు. ఉన్నతంగా ఆలోచించి ప్రతి పనులను కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల ప్రకారం కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరికి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాబోయేటటువంటి కాలంలో వీరికి అదృష్టం కలిసి రాబోతూ ఉంది. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. ఏదైనా సాధించవచ్చని నమ్ముతారు. ఏదైనా సాధించవచ్చు, కష్టపడితేనేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ రాశి చెందిన వారికి ఇది ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రగ్రహ అనుగ్రహం కూడా వీరిపై ఉండబోతూ ఉంది. ముఖ్యంగా శుక్రగ్రహం అనుగ్రహమే కాదు, ఇలా 5 గ్రహాల యొక్క అనుగ్రహంతో ముఖ్యంగా వచ్చేటటువంటి పౌర్ణమి నుంచి కూడా ఈ రాశుల వారికి విశేషంగా ఉండబోతూ ఉంది. వృత్తి మరియు ఉద్యోగాలలో కూడా పురోగతితో ముందుకు సాగిపోతారు. అదృష్టం వీరికి పూర్తి మద్దతు ఇస్తుంది, పూర్తి సహాయ సహకారాలను అందుకుంటారు. 5 బృహస్పతి యొక్క పూర్తి అంశం విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. బుద్ధుడు కూడా తన సొంత రాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది. కుటుంబానికి ఆనందాన్ని ప్రసాదిస్తారు. ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రేమ జీవితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. 2 సూర్యుడు మరియు బుధుడు కలియక వలన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ యొక్క కార్యాలయంలో కూడా రాజకీయ నాయకులకు ఎంతో విశేషంగా ఉంటుంది. వీరి యొక్క అదృష్టం మామూలుగా లేదు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సానుకూల పడతాయి. ఇంటి పెద్దలు కలిసి పనిచేస్తూనే ఉంటారు. పాత కుటుంబ విభేదాలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. కోర్టు కేసులన్నీ కూడా వదిలించుకుంటారు. ఈ రాశి వారికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ యొక్క సంపద విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి బృహస్పతి 11 వెళ్ళటం వల్ల ఈ రాశి వారికి అంతర్జాతీయ డబ్బు కూడా వస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం కూడా మెరుగుపడుతుంది. వివిధ మార్గాల్లో డబ్బును సంపాదిస్తారు. ఉన్నతమైనటువంటి భవిష్యత్తు వీరికి ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కర్కటక రాశి వారు. ఈ కర్కటక రాశి వారికి అదృష్టం అనేది సూర్యకాంతిలా వెలిగిపోతుంది. ఈ రాశి వారు చాలా చాలా అదృష్టవంతులు, చాలా ఆచరణాత్మకంగా ఉంటారు. తన యొక్క అద్భుతమైనటువంటి స్వభావంతో ఇతరులకు హృదయాన్ని గెలుచుకుంటారు. ముఖ్యంగా ఈ కర్కటక రాశి వారు చాలా తెలియనివారు. కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వీరికి ఎప్పుడు ఎలాంటి లోటు ఉండదు. ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటారు. ఇతరులకు సహాయం చేయాలన్నటువంటి గుణంతోనే వీరికి ఉజ్వలంగా మైనటువంటి భవిష్యత్తుని ఇస్తుంది.
ఈ రాశి జాతకులకు ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. పదివింట్లో కుజుడి మరియు రాహు కలయిక కారణంగా ఈ రాశి వారు సేవలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటారు, సేవలు కూడా చేస్తారు. మీ యొక్క ఆఫీస్లో కూడా యజమాని నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంటారు. మీరు మీ వ్యాపారాన్ని కూడా కొత్త ఎత్తులకు అందించే ప్రణాళికలు రూపొందిస్తారు. మీ వ్యాపారాన్ని కూడా కొత్త రంగంలో విస్తరించేందుకు చర్యలను కూడా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యారంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విజయం సాధిస్తారు. కుటుంబంలో అంతా కూడా సానుకూల వాతావరణమే కనిపిస్తూ ఉంది. రెండింటికి అధిపతైన సూర్యుడు 12 ఇంట్లో ఉండటం వలన కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి అవగాహన పెరుగుతుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. 12 ఇంట్లో సూర్యుడు మరియు బుద్ధుడు ఉండటం వల్ల రహస్య వనరుల నుంచి కూడా డబ్బును పొందుతారు, విదేశ వనరుల నుంచి డబ్బు పొందుతారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. 6 ఇంట్లో సూర్యుడు మరియు బుద్ధుడు యొక్క పూర్తి అంశం కారణంగా సమస్యలు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. మీరు పాత ఆహారాన్ని నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. మరి అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి సింహరాశి వారు. ఈ రాశి వారికి కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. ఏ పనిలోనైనా సరే కష్టపడి విజయం సాధించాలనేటువంటి తపంతో ముందుకు వెళ్తారు. సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. సంపదకు దేవుడైన కుబేరుడు సింహరాశి వారికి దయతో ఉంటాడు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. సింహరాశి వారి జీవితంలో ఆనందాలతో నిండి ఉంటుంది. కష్టపడి మంచి డబ్బు సంపాదించేటటువంటి సామర్థ్యం కూడా ఈ సింహరాశి వారికి ఉండబోతూ ఉంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఇది ఒక అద్భుత యోగమే. పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు. మీ యొక్క ఆఫీస్లో కూడా ప్రమోషన్లు వస్తాయి. విద్యారంగాన్ని కూడా వివరిస్తూ ఈ మాసం సింహరాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. రేపు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా మీకు అద్భుతంగానే ఉండబోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. చాతుర్యం ద్వారా అన్ని రకాల విభేదాలు కూడా అధిగమించడంలో మీరు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక శుభవార్త కార్యక్రమాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటి వరకు ప్రేమ కోణం విషయానికి వస్తే ఈ రాశి వారికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మనసులో కూడా అన్ని అబద్ధాలు తొలగిపోతాయి. 11 ఇంట్లో బుద్ధి మరి 5 ఇంట్లో దాని యొక్క 12 ఇంట్లో సూర్యుడు సంచరించడం వలన ఈ రాశి వారికి అద్భుతంగానే ఉండబోతుంది. వైవాహిక జీవితానికి సంబంధించి కోర్టు సంబంధిత విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీ యొక్క ఒకరికొకరు సాన్నిహిత్యంగా ఉంటారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన అంశాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో ఒకరికొకరు మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఈ రాశి ఉన్నటువంటి వ్యక్తులు సవాళ్ళుగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క భాగస్వామి ఆహార అలవాట్లను క్రమశిక్షణలో ఉంచుకుంటే మంచిది. సకాలంలో వైద్యుల సలహా తీసుకోండి. సూర్య భగవానుడికి ఎరుపు పువ్వులను జోడించడం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. మరి అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన కుబేరుడి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఈ రాశి వారిపై ఉండబోతుంది. అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. వీరు ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. అది కంప్లీట్ అయ్యాక రిలాక్స్ అవుతారు. పూర్తి విశ్వాసంతో ఉంటారు. దృఢ సంకల్పాన్ని కూడా కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళి విశేషమైనటువంటి ఆదరాభిమానాలను మీరు పొందేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు వివిధ రంగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. 8 ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండటం వలన విదేశీ ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారపరంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి. కెరీర్లో కూడా ఊపందుకోపోతూ ఉండి కార్యాలయంలో విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ప్రమోషన్లు వస్తాయి. వ్యాపార దృక్కోణం నుంచి కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది. విద్యాపరంగా వృత్తికి రాశి వారికి స్థానికులకు ఎంతో అనుకూలంగా ఉంది. పరీక్ష వ్యూహాలను కూడా అమలు పరుస్తాయి. ప్రమోషన్ రావడానికి ఉంది. మీ కుటుంబంలో పెద్దల యొక్క సలహాతో ముందుకు సాగుతారు. గొప్ప అవకాశాలు మీరు అందుపుచ్చుకోబోతూ ఉన్నారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి రోజులు మీకు త్వరలోనే రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.